గాలిపట యొక్క చెట్టు సంక్రాంతి సమయంలో సూర్యుడు ఉత్తరాన దాక్కుంటాడు. దాన్ని ఉత్తరాయణం అంటారు. ఉత్తరాయణంని చాలా శుభంగా భావిస్తారు. ఈ శుభప్రదమైన రోజుని జరుపుకోవడానికి గాలిపటాలు ఎగరవేయడం మొదలు పెడతారు. ఇది అంత శుభప్రదంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రతీక. గట్టు చింకీలు కూడా గాలిపటం ఎగరేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ సంక్రాంతికి ఒకరోజు ముందు వాళ్ళు గాలిపటం కొనడానికి వాళ్ళ నాన్నతో మార్కెట్కి వెళ్తారు. మార్కెట్లో చాలా మంది జనాలు ఉంటారు. సంక్రాంతి సామాన్లన్నీ కొన్నాక పదండి, గాలిపటాలు కొనడానికి షాప్కి వెళ్దాం. పదండి. గట్టు చింకీలు గాలిపటం కొనడానికి నాన్నతో అవి అమ్మే గల్లీకి వెళ్తారు. గట్టు ఇంకా చింకీ అనుకుంటారు, గాలిపటాలు అమ్మే గల్లీ మొత్తం రంగురంగుల గాలిపటాలతో నిండిపోయి ఉంటుంది అని. కాని వాళ్ళు చాలా నిరాశ చెందుతారు. ఎందుకు అంటే ఆ దుకాణంలో చాలా తక్కువ గాలిపటాలుంటాయి. ఇంకా ఉన్నవి అన్నీ చిరిగిపోయి చాలా పాతవిగా ఉంటాయి. అందరూ ఒక దుకాణానికి వస్తారు. అక్కడ ఒక ముసలి షాప్ ఆయన ఉంటాడు. బాబాయ్, ఈసారి గాలిపటాలు తక్కువగా ఉన్నాయి, పిల్లలు తీసుకెళ్లారా? పిల్లలు వచ్చి తీసుకెళ్లలేదు. పిల్లలైతే అసలు రావడం లేదు. అందుకే మార్కెట్లో గాలిపటాలు తక్కువగా ఉన్నాయి. నాకు ఏమీ అర్థం కాలేదు. గాలిపటాల మార్కెట్ అంతా పిల్లలపై ఆధారపడి ఉంది. ఇంకా పిల్లలు మొబైల్ ఫోన్ నుంచి బయటకు వస్తే కదా, కరోనా వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు పిల్లలు మొబైల్ ఫోన్స్కి ఎంతగా అలవాటు పడ్డారంటే, వాళ్ళు మొబైల్ ఫోన్స్ వదిలిపెట్టడానికి అస్సలు ఒప్పుకోనే ఒప్పుకోవడం లేదు. నాకు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ కూడా గాలిపటాలపై చేయి కూడా వేయడం లేదు. రోజులో ఉన్న సమయమంతా మొబైల్ ఫోన్స్తో ఆడటమే సరిపోతుంది. ఇంకా మార్కెట్ ఎందుకు డౌన్ అవ్వదు? ఇది విని గట్టు చింకీ వైపు చూస్తాడు. మీరు సరిగ్గా చెప్పారు. మా సొసైటీలో పిల్లలు కూడా పగలు రాత్రి క్యాంపస్లో ఆడుకునేవాళ్ళు, కానీ కరోనా తరువాత ఎవ్వరూ బయట ఆడుకోవడం చూడలేదు. ఇప్పుడు అంతటా అలాగే ఉందిలేండి. చెప్పండి పిల్లలు, మీకు ఎలాంటి గాలిపటాలు కావాలి? పాపం గట్టు చింకీలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. మాకిప్పుడు గాలిపటం కాదు, వేరే కావాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత గట్టు ఇంకా చింకీలు అమ్మకి సంక్రాంతి పిండి వంటల్లో సహాయం చేస్తూ ఉంటారు. అమ్మా, మీరు మాతో లడ్డూలు చేస్తూ ఉన్నారు, మీకు గుర్తుంది కదా, మీరు మాకు సహాయం చేయాలి. హా, లేకపోతే లడ్డు తయారవ్వగానే మీరు పడుకోవడానికి వెళ్ళిపోతారు. మా ప్లాన్ అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు మా అంతా ప్లాన్, మేము అనుకున్నది అంతా వేస్ట్ అయిపోయింది. ఇది విని అమ్మ నవ్వుతూ ఇలా అంటుంది. అరే బాబా, నేను పూర్తిగా సహాయం చేస్తాను. ఇప్పుడు ఇంకా మీరు త్వరగా పని చేయండి. ఇంకా చూస్తూ చూస్తూనే బూందీ, లడ్డు ఇంకా అన్ని పిండి వంటలు తయారైపోతాయి. పదండి, ఇంకా మీ సామాను బయటకు తీయండి. ఈ చోటు అస్సలు సరిపోదు, ఓ పని చేద్దాం, హాల్లోకి వెళ్దాం. పదండి, మంచిది. తర్వాత వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. గట్టు ఇంకా నాన్న కలిసి సోఫా ఇంకా మిగతా సామాన్లు అంతా పక్కకు జరిపి ఇంకా చింకీ సామాన్ బ్యాగ్ తీసుకుని వస్తుంది. గట్టు చింకీ మార్కెట్ నుంచి గాలిపటాల సామాను తీసుకుని వస్తారు. సొసైటీలో గాలిపటాల చెట్టు తయారు చేసి పిల్లలకి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటారు. అమ్మ రంగురంగుల కాగితాల రోల్ తీసుకుని హాల్ అంతా పరుస్తుంది. సరే, ఇప్పుడు గాలిపటం కాగితం రెడీ అయింది. దీన్ని కత్తిరించి గాలిపటం తయారు చేయడం మొదలు పెడదాం. ఇంకేముంది, అమ్మ నాన్న గట్టు ఇంకా చింకీలు కలిసి కత్తెరతో కాగితంని కట్ చేస్తూ ఉంటారు. అమ్మ అందరినీ గైడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ అలానే పనిచేస్తూ ఉంటారు. చూస్తూ చూస్తూనే పనంతా పూర్తయిపోతుంది. ఇంకా చాలా రంగురంగుల గాలిపటాలు తయారైపోతాయి. తర్వాత రాత్రి సమయం చూసుకుని అందరూ సొసైటీ కిందకి వస్తారు. ఇంకా అందరూ కలిసి ఆ గాలిపటాలను ఒక చెట్టుకు కట్టేస్తారు. రంగురంగుల గాలిపటాలు ఆ చెట్టుకి వేలాడుతూ ఉంటాయి. చీకట్లో కూడా చెట్టు చాలా బాగా వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా చాలా అందంగా ఉంటుంది. అమ్మ నాన్న గట్టు చింకి చెట్టును చూస్తూ ఉంటారు. బ్యూటిఫుల్! ఎవరా చెట్టును చూసినా చూస్తూనే ఉండిపోతారు. గట్టు, దీన్ని ఒక ఫోటో తీయి, ఇంకా సొసైటీ గ్రూప్ లో పెట్టు, వైరల్ చేసేయి. ఇంకా సంక్రాంతి ఉదయం అవుతుంది. హరి నిద్రలేస్తాడు. ఇంకా లేవగానే అతను మొబైల్ చేతిలోకి తీసుకుంటాడు. సరే చూస్తాను, ఇంకా ఎవరెవరు నాకు సంక్రాంతి విషెస్ చెప్పారో ఏంటో. ఇదేంటి గాలిపటాల చెట్టు? హరి లేచి కింద ఉన్న క్యాంపస్ చెట్టు దగ్గరికి పరిగెడుతూ వెళ్తాడు. క్యాంపస్ మధ్యలో ఉన్న ఆ చెట్టుకి ఎన్నో రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి. ఆ గాలిపటం చెట్టు చూడ్డానికి చాలా మంది పిల్లలు గుమికూడుతుంటారు. వావ్,
గాలిపటం చెట్టు ఈ ఫోటో గట్టు అప్లోడ్ చేసాడు కదా ఆ ఉదయం లేచి వాట్సాప్ చూడగానే ఈ గాలిపటాల చెట్టు కనిపించింది పరిగెడుతూ కిందకి రాగానే గాలిపటాల చెట్టు కనిపించింది నేను అనుకున్నాను ఏదో కలగన్నానేమో అని అమేజింగ్ కాన్సెప్ట్ అరే ఏముంది అందరూ రోజు వాట్సాప్ లో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇన్ని రోజుల తర్వాత ఆఫ్లైన్ లో కనబడుతుంది కానీ ఎవ్వరు గుడ్ మార్నింగ్ చెప్పడం లేదు అరే ఈ రోజు మకర సంక్రాంతి కూడా హ్యాపీ మకర సంక్రాంతి హ్యాపీ మకర సంక్రాంతి అందరికి పదండి అందరం గాలిపటాలు ఎగరేద్దాం ఏ లేదు ఇదంతా గట్టు వాళ్ళ కుటుంబం చేశారు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎలా వెనక నుంచి ఒక శబ్దం వినబడుతుంది నో పర్మిషన్ ఓన్లీ సెలబ్రేషన్ వెనక గట్టు ఇంకా పూర్తి కుటుంబం నిలబడి ఉంటుంది ఇంకా గట్టు వాళ్ళ అమ్మ అందరికి నువ్వుల లడ్డు పంచుతుంది హ్యాపీ సంక్రాంతి పిల్లలు హ్యాపీ సంక్రాంతి ఈ గాలిపటాల చెట్టు మీకోసమే తయారు చేశాం ఎన్ని కావాలంటే ఎన్ని తీసుకోండి ఎగరవేయండి కానీ ఒక షరతు ఏంటి ఏం లేదు ఎవ్వరు మొబైల్ ని చేత్తో తీసుకోకూడదు ఆన్లైన్ లో చాలా పండుగలు చేసుకున్నామబ్బా ఇవాళ మనమందరం కూడా ఇది విని అందరు పిల్లలు సిగ్గుపడతారు సారీ గట్టు ఆన్లైన్ లో లేని సంతోషం ఆఫ్లైన్ లోనే బాగా ఉంటుంది ఈ విషయం మాకు ఈ గాలిపటం చెట్టు చూడటం వల్లే తెలిసింది పదండి ఇవాళ అందరం కలిసి గాలిపటం ఎగరవేద్దాం సంక్రాంతికి కొత్త అలవాటు మొదలు పెడదాం అందరు పిల్లలు కలిసి అన్ని గాలిపటాలు చెట్టు నుంచి తెంపుతారు ఇంకా అందరూ కలిసి రంగురంగుల గాలిపటాలు గాలిలో ఎగరేస్తారు अगर आपको हमारी वीडियोस पसंद आ रहे हैं तो इन्हें लाइक करें, कमेंट करें और सब्सक्राइब करें।